దేశవ్యాప్తంగా ఆరో దశ సార్వత్రిక ఎన్నికలు ప్రారంభమయ్యాయి. ఆరు రాష్ట్రాలు, రెండు కేంద్రపాలిత ప్రాంతాల్లోని 58 లోక్సభ స్థానాలకు ఉదయం 7 గంటలకు పోలింగ్ మొదలైంది. ఉదయం నుంచి ఓటర్లు పోలింగ్ కేంద్రాల దగ్గర బారులు తీరారు, తమ ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు. ఆరో దశ ఎన్నికల్లో పలువురు ప్రముఖులు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. రాష్ట్రపతి భవన్లోని పోలింగ్ కేంద్రంలో తన ఓటు హక్కు వినియోగించుకున్నారు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము. ఇటు విదేశాంగ శాఖ మంత్రి జైశంకర్ ఢిల్లీలో ఓటు వేయగా, హర్యానా మాజీ సీఎం మనోహర్ లాల్ ఖట్టర్ కర్నాల్లోని పోలింగ్ బూత్లో ఓటు వేశారు. దేశ రాజధాని ఢిల్లీతో పాటు హర్యానాలోని అన్ని ఎంపీ స్థానాలకు ఆరో దశలో ఎన్నికలు జరుగుతున్నాయి. మరోవైపు ఒడిశాలోని 42 అసెంబ్లీ సెగ్మెంట్లకు సైతం ఇదే దశలో పోలింగ్ జరుగుతోంది. ప్రస్తుతం దేశంలో మొత్తం 543 లోక్సభ స్థానాలకు సార్వత్రిక ఎన్నికల్ని మొత్తం 7 విడతల్లో నిర్వహిస్తోంది ఈసీ. ఇప్పటికే 5 దశల ఎన్నికలు జరగ్గా ఇవాళ ఆరో దశ పోలింగ్ మొత్తం 486 ఎంపీ సీట్లకు పూర్తవుతోంది. 7 దశ పోలింగ్ జూన్ 1 జరగనుంది. రాజ్యాంగం పరిరక్షణ కోసం ఓటు వేశామన్నారు కాంగ్రెస్ అగ్రనేత ప్రియాంక గాంధీ. సార్వత్రిక ఎన్నికల ఆరో దశ పోలింగ్లో భాగంగా ఢిల్లీలోని పోలింగ్ బూత్లో తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు ప్రియాంక. రాజ్యాంగాన్ని కాపాడటం కోసం రాహుల్ ఆమ్ ఆద్మీ పార్టీకి, కేజ్రీవాల్ కాంగ్రెస్కి ఓటు వేశారని తెలిపారు. ఇలా చేయడానికి తాము గర్వపడుతున్నామన్నారు. సార్వత్రిక ఎన్నికల ఆరో దశ పోలింగ్లో భాగంగా ఢిల్లీలో ఓటు వేశారు కాంగ్రెస్ అగ్రనేత ప్రియాంక గాంధీ కొడుకు కూతురు. ప్రియాంక కొడుకు రైహాన్, రాజీవ్ వాద్రా, మిరాయా వాద్రాలు తమ ఓటు హక్కు వినియోగించుకున్నారు. పోలింగ్ బూత్లో క్యూ లైన్లో నిలబడి ఓటు వేశారు. ప్రతి ఒక్కరూ బయటకొచ్చి ఓటేయాలన్నారు. యూత్ పెద్ద ఎత్తున ఓటు వేసి రాజ్యాంగాన్ని రక్షించుకోవాలని సూచించారు రైహాన్ వాద్రా. प्रधानमंत्री कह रहे हैं 400 पार, उसको लेकर आप क्या कहेंगी? एक सेकंड, 400 पार काफी समय से कहा नहीं है उन्होंने. मैम दिल्ली की स्थिति क्या लग रही है? इंडिया गठबंधन की क्या स्थिति है? क्या मुद्दे हावी हैं प्रियंका? वोट किसको डाला ये नहीं पूछ रही, पर मुद्दे क्या हावी हैं? हाँ, मुद्दे तो आप बता सकते हैं. आपकी बेटी भी पहली बार वोट डाल के गई है. देश के क्या मुद्दे? देखिए भाई, महंगाई और बेरोजगारी सबसे बड़े मुद्दे, सबसे बड़े मुद्दे सबके लिए, और सब चाहते हैं कि ये चुनाव उन्हीं अपने ही मुद्दों पर लड़ा जाए. I think this is a very important election. I'd encourage all the youths to vote to save our constitution and to vote in a way that brings about positive change. I think everybody should just come out and vote and don't sit idle. Make a ప్రజాస్వామ్య పండుగలో భాగంగా అమ్మతో కలిసి ఓటు వేశాయన్నారు కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ. ప్రతి ఒక్కరూ జీవితాన్ని మెరుగుపరుచుకోవటమే కాకుండా ప్రజాస్వామ్యం, రాజ్యాంగాన్ని రక్షించుకునేందుకు ఓటు వేయాలని ట్వీట్ చేశారు. మొదటి 5 దశల ఎన్నికల్లో ద్వేషం, అసత్య ప్రచారాలని ప్రజలు తిరస్కరించి సమస్యలు పరిష్కరించే వారికి మద్దతిచ్చారన్నారు. ఆరో దశ ఎన్నికల్లో సైతం ఇళ్ల నుంచి బయటకొచ్చి ఓటు వేయాలంటూ సోనియా గాంధీతో కలిసి దిగిన ఫోటోని పోస్ట్ చేశారు రాహుల్ గాంధీ.